అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం ఆటోనగర్లో ఉన్న స్థలాన్ని దాదాపు 6 నెలల నుంచి మహానీల స్మృతి వనంగా ఏర్పాటుకు శ్రమిస్తున్న టూటౌన్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పయ్యామేయే ఇన్సానియత్ అధ్యక్షులు మౌలాలా జుబేర్ మరియు మిత్ర బృందం 100 చెట్లను నాటారు. ఈ కార్యక్రమంలో మౌలాలా జుబేర్ మాట్లాడుతూ, ప్రవక్త మహమ్మద్ వారి సందేశం చెట్లను నాటడం గొప్ప సేవా కార్యక్రమమని ఆచరించి చూపారని, ప్రతి ఒక్కరూ చెట్లను నాటి జీవరాశి మనుగడకు సహకరించాలని అన్నారు. ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ, చెట్లను నాటడానికి పెంచడానికి అన్ని సామాజిక సేవా సంఘాలు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. టూటౌన్ సీఐ మన్సూరుద్దీన్ మాట్లాడుతూ, మహానీల స్మృతి వనం ఏర్పాటుకు దాతలు సామాజిక సేవా సంఘాలు ముందుకు రావాలని, జీవకోటి మనుగడకు చెట్లను నాటడం విధి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఫ్తీ సలీం అస్లాం, టిప్పు సుల్తాన్, రక్తదాన సంఘం నాయకులు షేక్ షబీర్, నూర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. దానం చెట్లు లేనిదే బ్రతుకే లేదు, మానవ జాతికి బ్రతుకే లేదు అని ఒక కవి అన్నారు. అలాగే చెట్టు ప్రపంచంలో లేకపోతే ఎన్నైతే జీవరాశులు ఉన్నాయో వాళ్ళందరూ ఆకలితో అలమటిస్తారు. ముఖ్యంగా మనం పీల్చే ఆక్సిజన్ చెట్టు ద్వారానే మాకు ఉపయోగకరమవుతుంది. మనం మన ఒంటి నుంచే ఇడిచే కార్బన్ డైఆక్సైడ్ని చెట్టు పీల్చుకొని దాని బదిలీలో ఆక్సిజన్ మాకు ఇస్తుంది. ఇది చాలా అవసరమైనటువంటిది ఆక్సిజన్ మనిషికి. కాబట్టి చెట్లు నాటడం మామూలు పని కాదు. ఈ పని చేయడానికి దీని గురించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చెప్పారు. చెట్టు నాటడం ఒక మంచి పని. ఒక మనిషికి కడుపు అంత అన్ని పనులు చేస్తారు. చెట్టు కింద కూర్చొని ఆ గాలిని పీల్చి ఆ శ్వాసను పీల్చితే మన ఒంటిని ఒక రిఫ్రెష్ చేసేటట్లయితుంది. అందుకోసము ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వచ్చేటప్పుడు మీకు ఇంత సమయం ఉంది, ఆ సమయంలో చెట్టు నాటే సమయం మీ దగ్గర ఉంటే చెట్టు నాటండి అని కూడా చెప్పారు. చెట్టు నాటడం చాలా మంచి పని. ఈ పనిలో మేమందరం కలిసి పయామే ఇన్సానియత్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అలాగే ముస్లిం నగారా అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ మరియు ఆయన టీము మన మన్సూరుద్దీన్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ పని చేస్తున్నాము. మాకెంతో సంతోషకరంగా ఉంది. ఈ పని చేస్తున్నందుకు ఇలాంటి మరెన్నో పనులు మేము చేస్తామని మా ట్రస్ట్ తరపున నేను అందరి ముందు మాట ఇస్తున్నాను. ఇలాంటి పను సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలకు మహనీయుల స్మృతివనాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో తమ వంతు సహాయ సహకారాలు అందజేసి ఈ యొక్క మహత్తర కార్యాన్ని ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేసి తమ వంతు సహకారాలు అందించాలని చెప్పేసి మేము కూడా దాదాపు మనలో ముందుకొచ్చారు. మాకు ఒక డేట్ ఇస్తే దాదాపు 50 వరకు సామాజిక సేవా సంఘాలని నేను ఈ కార్యక్రమంలో ఇక్కడ తీసుకువచ్చి చెట్టు నాటించి ఆ చెట్లను కాపాడి మహనీయుల స్మృతివనాన్ని తీర్చిదిద్దేకి నేను కూడా భాగస్తుగా ఉంటాను. ఎందుకంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రళయం ముంచుకొస్తున్నా సరే కొద్దిగా సమయం ఉంటే ఒక చెట్టును నాటండి అని చెప్పేసి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంత పెద్ద మాట అన్నారంటే ఖచ్చితంగా ఒక అద్భుతమైన మాట, అద్భుతమైన సందేశం. హిందూపురం పట్టణంలో ఇది 70-80 ఎకరాల మంచి భూమి, ఎర్రటి నేలతో ఉన్న భూమిని చూసిన తర్వాత లోపల చాలామంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ జరుగుతున్నాయి. తాగడం కానీ, పిచ్చిపడాకులు ఆడడం కానీ చాలా జరుగుతున్నాయి. దాన్ని గత 6 నెలల నుంచి ప్రజల సహాయంతో పోలీసు యొక్క ఆధ్వర్యంలో కంపల్సరీ తొలగించినాము. ఇప్పుడు గత 2 నెలల నుంచి ఈ ప్రాంతంలో చెట్లు వేయడం మొదలుపెట్టాము. నేను కోరుకున్న ప్రజలందరికీ కోరుకునేది, ప్లస్ స్వచ్ఛంద సంస్థలు కోరుకునేది అంటే అందరూ వచ్చి ఈ యొక్క ఏరియాని చెట్లు వేసి మంచి వనంగా చేసి ప్రతి ఏదైనా పండగనైనా చేసుకోవాలని కోరుకుంటున్నాను.